Hello, hi everyone. Welcome to our channel. AP Police Constable events velleta appudu BC abhyarthulu vachesi tappakunda non cumulative certificate vachesi teesukovalasi untundi. In case meer gaani non cumulative certificate nu gaani teesukovalanatlayite mimmalni vachesi open competition kindiki teesukovadam jarugutundi. Meeku reservation adhyanga meeku age limit vachesi vartinchadu. Ikka non cumulative certificate nu meer events ku teesukovalanatlayite kachithanga vachesi BC abhyarthulu vachesi non cumulative certificate vachesi teesukovalasi untundi. అయితే ఇక నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ వచ్చేసి ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా దీన్ని ఎలా ఫిల్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా వచ్చేసి నేను ఈ వీడియో తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, నాన్ క్రిమినల్ యొక్క సర్టిఫికేట్ యొక్క ఫార్మాట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క ఫార్మాట్ వచ్చేసి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇంకెవరైనా తీసుకున్నట్లయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం 5 పేరాలు ఉన్నాయి. ఈ యొక్క 5 పేరాలు వచ్చేసి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ పేరాలో చూడండి. ఫస్ట్ పేరాలు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు ఫుల్ నేమ్ రాయండి, ఇక్కడ వచ్చేసి మీకు ఫాదర్ ఫుల్ నేమ్ రాయండి, ఇక్కడ వచ్చేసి మీకు విలేజ్ మెన్షన్ చేయండి, ఇక్కడ వచ్చేసి మీకు మండలం మెన్షన్ చేయండి, ఇక్కడ వచ్చేసి మీకు జిల్లా మెన్షన్ చేయండి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీకు కమ్యూనిటీ మెన్షన్ చేయండి. ఇది వచ్చేసి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ బీసీ అభ్యర్థులకు మాత్రమే కాబట్టి ఇక్కడ కమ్యూనిటీ వచ్చేసి బీసీ మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇక్కడ సబ్ గ్రూప్ వచ్చేసి ఏ అయితే ఏ, బి అయితే బి, అదేవిధంగా సి అయితే సి, డి అయితే డి, ఈ అయితే ఈ, ఈ విధంగా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సబ్ గ్రూప్ వచ్చేసి ఇక్కడ బీసీ, ఇక్కడ మీరు వచ్చేసి ఈ యొక్క సబ్ గ్రూప్ని అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క సబ్ గ్రూప్ను మెన్షన్ చేసి ఈ విధంగా మీరు సబ్ గ్రూప్ను మెన్షన్ చేసి ఇక్కడ బ్రాకెట్లో వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ను కూడా మెన్షన్ చేయండి. ఇక్కడ బ్రాకెట్లో కూడా మీ యొక్క క్యాస్ట్ను కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా చూడండి, సెకండ్ పేరా చూసినట్లయితే చూపించి ఇక్కడ మీ నేమ్ రాయండి, మీ యొక్క ఫుల్ నేమ్ రాయండి, ఇక్కడ వచ్చేసి మీ విలేజు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీ మండలము, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ రాయండి సెకండ్ పేరాలో. అదేవిధంగా థర్డ్ పేరాలు కూడా అదేవిధంగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ పేరు, ఇక్కడ మీ విలేజు, ఇక్కడ మీ మండలము, ఇక్కడ వచ్చేసి మీకు జిల్లా. అదేవిధంగా ఫోర్త్ పేరాలు కూడా అదేవిధంగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీ విలేజు, మీ మండలము, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్. అదేవిధంగా ఫిఫ్త్ పేరాలో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఫిఫ్త్ పేరాలో ఇక్కడ వచ్చేసి మీ ఫుల్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ పేరాలో మీకు ఫుల్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లియర్గా చూడండి ఒకసారి మళ్ళీ. ఫస్ట్ పేరాలో చూసినట్లయితే ఇక్కడ మీ పేరు, మీకు ఫుల్ నేము, మీకు ఫాదర్ ఫుల్ నేము, మీ విలేజు, మీ మండలము, మీ డిస్ట్రిక్, అదేవిధంగా ఇక్కడ మీ కమ్యూనిటీ. మీ కమ్యూనిటీ వచ్చేసి ఇక్కడ బీసీ వాళ్ళకి మాత్రమే కాబట్టి ఇక నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ వచ్చేసి ఇక్కడ బీసీ మెన్షన్ చేయండి. అదేవిధంగా బీసీలో సబ్ గ్రూప్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి, ఈ అయితే ఈ అనమాట. అదేవిధంగా మీకు ఇక్కడ సబ్ గ్రూప్ మెన్షన్ చేసిన తర్వాత బ్రాకెట్లో మీకు క్యాస్ట్ కూడా మెన్షన్ చేయండి. అదేవిధంగా సెకండ్ వన్లో ఇక్కడ మీ పేరు, మీ విలేజు, మీ మండలము, మీ జిల్లా. అదేవిధంగా థర్డ్ వన్లో మీ పేరు, మీ విలేజు, మీ మండలము, మీ జిల్లా. అదేవిధంగా ఫోర్త్ వన్లో మీ పేరు, మీ విలేజు, మీ మండలము, మీకు జిల్లా. అదేవిధంగా ఫిఫ్త్ వన్లో చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మీ ఫుల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఇవన్నీ మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు వచ్చేసి మీ యొక్క ఊరు విఆర్ఓ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి మీరు అడిషనల్గా వచ్చేసి టీసీ, అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు, టీసీ రేషన్ కార్డు, అదేవిధంగా వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసి ఆధారు, అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చేసి మార్క్ లిస్ట్. వీటిలో వచ్చేసి మీరు వీటిని అటాచ్ చేసి మీ యొక్క ఊరు విఆర్ఓ దగ్గర వెళ్ళినట్లయితే మీకు వచ్చేసి విఆర్ఓ సైన్ పెట్టడం జరుగుతుంది. వాటిని చూసేసి మీరు దీనికి అడిషనల్గా యాడ్ చేసింటారు కదా, వాటి అంటే ఒకసారి చెక్ చేసి ముఖ్యంగా అయితే టీసీ ఖచ్చితంగా తీసుకోండి. టెన్త్ క్లాస్ టీసీ ఫ్రెండ్స్ వచ్చేసి అదేవిధంగా మీరు వచ్చేసి ఆధారు, మూడు వచ్చేసి రేషన్ కార్డు, ఈ మూడున్న సరిపోతుంది. దాంతోపాటు ఇంకా మీకు ఇన్ కేస్ వచ్చేసి ఇంకా సబ్మిట్ చేయాలనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా మార్క్ లిస్ట్ కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. మీరు యాడ్ చేయొచ్చు ఆ ఫామ్కి వచ్చేసి. ఈ ఫామ్కి యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ ఫామ్కు ఇంకా అడిషనల్గా వచ్చేసి నేను చెప్పినటువంటి మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వాటిని యాడ్ చేసిన తర్వాత మీ వేరే సైన్ పెట్టించుకొని, మీ విఆర్ఓ సైన్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఆర్ఐతో సైన్ పెట్టించుకోండి.
ఆరైతే సైన్ పెట్టించుకుంటే మీ మండలంలో ఉన్నటువంటి ఆరైతే సైన్ పెట్టించుకొని దాని తర్వాత వచ్చేసేసి ఎంఆర్ఓ ఆఫీస్లో వచ్చేసి మీకు అటెండర్కి ఇచ్చినట్లయితే అటెండర్ వచ్చేసి ఎంఆర్ఓతో సైన్ పెట్టేసి మీకు వచ్చేసి స్టాంప్ అదేవిధంగా మీకు స్టాంప్ ఆర్ సీల్ వచ్చేసి మీకు వేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇస్తారు మీకు. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా చూడండి, ఇది వచ్చేసి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ యొక్క మాన్యువల్ ఫామ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా ఈ విధంగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది, మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీకు విలేజు, మీకు మండలము, మీకు జిల్లా, అదేవిధంగా ఇక్కడ మీ యొక్క క్యాస్టు, అదేవిధంగా మీ యొక్క కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో మీ సబ్ గ్రూప్ మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ క్యాస్ట్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చూడండి నేను చెప్పిన విధంగా ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మీరు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి విఆర్ఓ, తర్వాత ఆర్ఐ, తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఎంఆర్ఓ సైన్ అయితే పెట్టడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీకైతే సీల్ వేయడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మీరు చేయించుకొని ఈ యొక్క ఫామ్ను వచ్చేసి మీరు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్కి వచ్చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఒకటికి రెండుసార్లు ఈ వీడియో చూసి క్లియర్గా ఫిల్ చేసి మీరు వచ్చేసి దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఇక నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ వచ్చేసి మాన్యువల్గా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్కి వచ్చేసి ఇదేనమాట నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ గురించి క్లియర్గా నేను ఇందులో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చేసి బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వచ్చేసి మీరు ఇక నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ వచ్చేసి తీసుకెళ్ళాలి. ఇన్ కేసు మీరు కానీ తీసుకెళ్ళినట్లయితే మిమ్మల్ని ఓపెన్ కాంపిటీషన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు రిజర్వేషన్ కానీ అదేవిధంగా మీ యొక్క ఏజ్ లాక్షన్ కూడా ఉండదు అనమాట. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి బీసీ అభ్యర్థులు వచ్చేసి ఇక నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ వచ్చేసి మాన్యువల్గా చేయించుకొని ఈవెంట్స్కి అయితే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.